Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడు సినిమా అనేది హైదరాబాద్లోనే తీస్తున్నారా, మన రాష్ట్రంలోనే తీస్తున్నారా, తెలంగాణలోనే తీస్తున్నారా? పాటలకు ఏదో దేశం వెళ్తారు, ఫైట్లకి ఎక్కడికి వెళ్తారు? దేశం అంతా ప్రపంచం అంతా సినిమాలు తీసేటువంటి పరిస్థితి ఉంది. మేము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగు సినిమాని ఆంధ్రప్రదేశ్లో తీయాలి ఎంతో కొంత భాగం అని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తులు. కంపల్సరీ తీయాలని చెప్పి ఎటువంటి నిబంధనలు లేవు. అయినప్పటికీ సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చెందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈ సినిమా పెద్దలు కానివ్వండి, ఈ సినిమా నిర్మాతలకు కానివ్వండి, సినిమా హీరోలకు కానివ్వండి, సినిమా టెక్నీషియన్స్కి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాకు ఈ సౌకర్యాలు కావాలి, మాకు ఈ రకమైనటువంటి సౌకర్యాలు కనుక మీరు కల్పిస్తే మేము ఇక్కడ వచ్చి షూటింగులు తీసుకుంటాం, మేము ఇక్కడ కూడా సినిమాలు తీస్తామని కనుక మాకు రికమెండేషన్ ఇస్తే తప్పకుండా పరిశీలిస్తాం. మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. ఇదేమి కంపల్సరీ వైజాగ్లో తీయాలి, విజయవాడలో తీయాలని నేను నిబంధన ఏమి లేదు. అంటే అనేక రకాలైన ల్యాబ్స్ ఉన్నాయండి, ఈ కోర్టులు ఇంటర్ఫీర్ అయినాయి. కోర్టులు ఇంటర్ఫీర్ అవడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కొంతమందికి లొంగి, కొంతమందికి భయపడి, కొంతమందికి లాభాలు తెచ్చిపెట్టాలన్నటువంటి ఉద్దేశంతో విధానపైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా వీళ్ళు కోర్టులకు వెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాకు ప్రభుత్వం సహకరించట్లేదు, మీరు చెప్పినా కూడా కమిటీ వేయట్లేదు, కాబట్టి మాకు రేట్లు అమ్ముకునేటువంటి అవకాశం కల్పించమంటే ఆ రోజు మరి కోర్టులో ఇచ్చినటువంటి డైరెక్షన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా టికెట్లు అమ్ముకోవటం కానివ్వండి, విచ్చలవిడిగా బెనిఫిషియల్ వేయటం కానివ్వండి, విచ్చలవిడిగా అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర డబ్బులు కలెక్ట్ చేయటం కానీ అనేక రకాలుగా చేశారు. వాటన్నిటిని కూడా అడ్డుకట్ట వేయాలి. చిన్న సినిమాను బతకాలి, పెద్ద సినిమాను బతకాలి. చిన్నవాళ్ళనే సాంతం నాశనం అయిపోయేటువంటి పరిస్థితి, అలో లక్షణ అని చెప్పి సినిమాలు కూడా రిలీజ్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా చూసాం. ప్రెస్ మీట్లు పెట్టి మాకు థియేటర్లు దొరకట్లేదు. మమ్మల్ని సినిమా రన్నింగ్లో ఉండగా పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిందని చెప్పి సినిమా తీసేసి వాళ్ళ సినిమా వేసుకుని మా సినిమా తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఇటువంటి అనేకం చూసి వాటన్నింటినీ కూడా కట్టడి చేయాలి, ఒక పద్ధతి ప్రకారం జరగాలన్నటువంటి ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ పనిచేస్తున్నాం. ఏం చూశాడు వకీల్ సాహబ్కి? ఏం చూశాడు? ఏం చూస్తాడు? ఎవరిని చూస్తాడు? ఇక్కడ మేము చేతులు గాజులు తొడుక్కుని పవన్ కళ్యాణ్ గారు రాహు అంటే అదిరిపోయి బెదిరిపోయి కంగారు పడిపోయి పారిపోయే ప్రభుత్వం అది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సపోర్ట్ అవసరంలా, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల సపోర్ట్ ఉంది, పైన ఉన్నటువంటి భగవంతుడి సపోర్ట్ ఉంది, రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్ ఉంది. మేమేమి ఇటువంటి ఉడత ఊపులకి చింతకాయలు రాలో, జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించగలిగినాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టగలిగినటువంటి మగాడు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదని చెప్పి నేను పవన్ కళ్యాణ్కి కావచ్చు, లేకపోతే ఆయనకి వార్నింగ్లు ఇస్తున్నటువంటి పేపర్ పుల్లకి మీడియా పుల్లకి చెప్తున్నా, మీ ఇష్టం. జగన్మోహన్ మీకు జీవితకాలం టైం ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చిటికిన వేలు మీద ఏక ముక్క కూడా పీకలేడు.